అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం మరి నిన్నటి పరమానందయ్య శిష్యుల్లో ఐదో భాగంలో రాజా నరేంద్రుడు దొంగల బారిన పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు మందమతులైన శిష్యులు పరమానందయ్య గారి దగ్గరికి చేరుకున్నారు ఆ తర్వాత కథ ఏం జరిగింది అనేది ఈరోజు ఆరో భాగంలో తెలుసుకుందాం మరిక కథలోకి మూడు రోజుల అనంతరం రాజా నరేంద్ర గాయాల బారి నుండి కోలుకున్నాడు రాజగురువు పరమానందయ్య అతన్ని పరామర్శిస్తూ అమరేశ్వర స్వామి దయ వల్ల నువ్వు గండం గడిచి బతికి బట్టకట్టావు నాయనా ఆ సమయంలో చంద్రముఖి నీకు చేసిన ఉపచారాల వల్ల రక్తస్రావం అరికట్టబడి నీ ప్రాణం నిలబడింది మన సైనికులు నిన్ను వెతుక్కుంటూ వెళ్ళి అపస్మారక స్థితిలో ఉన్న నిన్ను రాజభవనానికి తీసుకువచ్చారు రాజవైద్యులు నీ ప్రాణాలకి ముప్పు తప్పదని భయపడినప్పటికీ నువ్వు ఇలా కోలుకున్నావంటే ఈ మూడు రోజులు నిద్రాహారాలు మాని చంద్రముఖి నీకు చేసిన సేవే కారణం అన్నాడు నరేంద్ర పెదవుల మీద చిరునవ్వు తలుక్కున మెరిసింది అతని చూపులు చంద్రముఖి కోసం మందిరమంతటా గాలించాయి అది గమనించిన పరమానందయ్య మందహాసం చేసి ఆమెకు ఈ భవనంలోనే వసతి ఏర్పాటు చేయించాను విశ్రాంతి తీసుకోవడానికి నేనే ఇప్పుడు మందిరానికి పంపించాను ఇంకా ఆమె వివరాలు అడగలేదు అన్నాడు నరేంద్ర చిరునవ్వుతో తల ఊపి మా మీద ప్రయత్నం చేసిన వాళ్ళెవరో తెలిసిందా అని అడిగాడు పరమానందయ్య సాలోచనగా తల పంకించి ఇది మీ దాయాది వీర్రాజు ప్రయత్నం మాత్రం కాదు రాజనర్తకి రంజని ఆ లేఖ పంపినప్పటికీ ఆమె కుట్రదారు కాదు ఇటీవలే రాజ్యంలో దోపిడీలు దొంగతనాలతో కల్లోలం సృష్టిస్తున్న దొంగల కుట్ర కూడా కాదు వీళ్ళందరి వెనుక మరెవరో ఉన్నారు తమ స్వార్థం కోసం వాళ్ల చదరంగంలో వీళ్ళని పావుల్లా తెలివిగా వాడుకుంటున్నారు త్వరలోనే ఈ కుట్రను ఛేదిస్తాను ఆ దుర్మార్గుల్ని బట్టబయలు చేస్తాను అంతవరకు నువ్వు ఏమీ ఎరుగునట్టుగా మౌనంగా ఉండు అని చెప్పాడు నరేంద్ర నిట్టూర్చి మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వయసులో ఎలాంటి తెగింపు చేయకండి నమ్మకస్తుల్ని సహాయకులుగా పెట్టుకోండి అన్నాడు పరమానందయ్య ముసిముసిగా నవ్వుతూ సహాయకుల నాకా నా సహాయకుల్ని ఆ అమరేశ్వరుడే పంపించాడు ఒకరో ఇద్దరో కాదు ఏడుగురు వాళ్ళని నీ దాయాది మీదకు ఉసిగొల్పానులే అని నవ్వి నువ్వు విశ్రాంతి తీసుకో నేను చంద్రముఖిని విచారిస్తాను అంటూ ఆమె మందిరానికి బయలుదేరాడు ఆ సమయంలో రాజబంధువు దాయాది వీర్రాజ్ భవనంలో ప్రవేశించారు ఏడుగురు పరమానందయ శిష్యులు అందరికన్నా ముందు నడుస్తున్న ఆది చప్పున ఆగి అందరూ గురువుగారి మాట గుర్తెట్టుకోండి ఆ బోండంగడు కంటపడగానే అందరం పరిగెత్తుకుని వెళ్ళి వాడి చేతులు గట్టిగా పట్టేసుకోవాలి అని చెప్తుంటే శుక్ర వంకర్లు తిరిగిపోతూ ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసులేమ్మా వాడు అరిచికి పెట్టినా సరే చేతులు వదలకుండా గట్టిగా పట్టేసుకోవాలి బోండంగారు బోండంగారు మరేమో మేము మిమ్మల్ని పిచ్చి కుక్క తన్నట్టుగా తుక్కు తుక్కుగా తన్నాం కదా అందుకని అందుకని ఒరే ఆ తర్వాత ఏంట్రా అన్నాడు శని మొహం మొట్టమొట్టలాడిస్తూ తన్నాక ఇంకేముంటుంది తన్నం అంతే అన్నాడు బుధుడు తల అడ్డంగా ఊపుతూ కాదంటే కాదు గురువుగారు ఇంకేదో మాట చెప్పారు గుర్తొచ్చినట్టే ఉంది కానీ గుర్తొచ్చి చావడం లేదు ఆ మాట ఏంటబ్బా అని నుదురు కొట్టుకుంటున్నాడు ఆది వికవికా నవ్వి అందుకే మీరంతా పప్పు సుత్తులు కాబట్టే గురువుగారు నన్నే ముందు నడవమన్నారు అయినా ఒక్క మాట గుర్తు రాకపోతే ఏమవుతుందంట తిక్కరేగుతుందా అన్న ఆ ఒక్క మాట మర్చిపోతే ఆ బోండా కొంపెం మునగదు కానీ గుర్తున్న మాటలు చెప్పేదాం రండర్రా అంటూ దారితీసాడు సరిగ్గా అప్పుడే లోపల నుంచి వస్తున్న బైరాగి వీళ్ళని చూసి గతుక్కుమని ఇక్కడికి ఎందుకు వచ్చారు పోండి పోండి అన్నాడు కంగారుగా మంగళ వికవికా నవ్వి ఎందుకొచ్చామని అడుగుతున్నాడు రోయ్ అన్నాడు బుధాగురు చటుక్కున బైరాగి చేతులు గట్టిగా పట్టేసుకొని అడిగితే చెప్తామా ఏంటి చేసి చూపిస్తామంతే అన్నారు బైరాగి బెదిరిపోతూ నోరు ముయ్యండి అన్నాడు కోపంగా శుక్ర చప్పున భైరాగి నోటిని తన చేతులతో గట్టిగా నొక్కి మూసిపట్టేశాడు బైరాగి భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే శుక్ర ఏకాక్షిలా తన కంటిని వక్రంగా తిప్పి తిప్పి ఊరగా చూస్తూ బొండంగాడు ఎక్కడున్నాడో చెప్పకుండా నోరు మూసుకొని మూలుగుతా వెంట్రా అంటూ డిప్ప మీద ఒక్కటిచ్చాడు ఆ దెబ్బకి బైరాగికి కళ్ళు బయర్లు కమ్మి తన చేతులు నోరు తన స్వాధీనంలో లేనందున కాళ్ళెత్తి మూసి ఉన్న తలుపు వైపు చూపించాడు సరిగ్గా అప్పుడే ఆ గదిలో అలమారాపై ఉన్న పురాతన చెంబుని భద్రంగా కింద పెట్టి వణుకుతున్న చేతులతో మూతని నెమ్మదిగా తిప్పి పైకి తీశాడు వీర్రాజు మరుక్షణం అలలలలా అని వికృతమైన శబ్దంతో పాటు మరచొంబులోంచి బుసబుసలాడుతూ తెల్లటి పొగ సుడులు తిరుగుతూ బయటకొచ్చింది వీర్రాజు భయంతో ఒకడుగు వెనక్కేశాడు అంతలో మళ్ళీ అలలలలా అని శబ్దాలు చేస్తూ పొగలోంచి భూతంగారు ఉద్భవించి భూతాల రాజున్రో భూతాల రాజున్రో అంటూ తైతక్కలాడసాగాడు వీర్రాజు భక్తిగా ఒక నమస్కారం పారేసి భూతాల రాజుగారు రోజుకు గుడ్లు మెక్కి మెక్కుతూ ఉంటే తిన్నది అరక్క ఇంకేం చేస్తారు మీరు తైతక్కలాడక అని విసుక్కున్నాడు వెంటనే నోర్ము బుద్ధి జ్ఞానం లేనివాడు నీ సొమ్మే ఉన్న పెడుతున్నావా నాతో పెట్టుకుంటే బూడిదైపోతావు అంటూ చిందులు తొక్కాడు వీర్రాజు టపటపాలు ఎంపలేసుకుంటూ బుద్ధి గడ్డి తిని లంకెందెలతో అని ఆశపడి నిన్ను ఉంచిన ఈ మరచెంబుని భూమిలోంచి తవ్వి తీసిన పాపానికి రోజూ అఘోరిస్తున్న అదిగో కుండెడు కళ్ళు ఇదిగో బుట్టడు బాతుగుడ్లు పొట్ట పగిలేలా కళ్ళు తాగి గుట్లు గుటకాయ స్వాహ చేస్తే మళ్ళీ నిన్ను చెంబులోకి తోసేసి నేను అవతలికి తగలడతా అని అరిచాడు ఏంట్రోయ్ భూతాల రాజు ముందే వాగేస్తున్నావు తిక్కరేగిందా తిమ్మిరెక్కిందా భూతాల రాజు అంటే ఎవరనుకుంటున్నావు ఆ చరిత్ర చెప్పి నీ కళ్ళు తెరిపిస్తా తే కళ్ళుకుండ ఇలా తే అని తానే కళ్ళుకుండా ఎత్తి గటగట కళ్ళు తాగేసి గబగబా పాది బాతుగుడ్లు గుడుక్కును మింగి ఒరేయ్ మన వంశచరిత్ర తెలియాలంటే ముందు ఈ స్థల పురాణం చెప్పాలి అంటూ ఒకసారి గొంతు సవరించుకుని భూతాల రాజుకి వంశ చరిత్ర ఆ చరిత్రకి స్థల పురాణంతో సంబంధమా ఏమిటా సంబంధం ఆ సంబంధం ఏంటో తెలియాలంటే మీరు రేపటి వరకు ఆగాలి అది ఏడో భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు